భగవంతుడు అంటే చూడబడే వస్తువు కాదు, అనుభవించబడే వస్తువు. ఆధ్యాత్మికతన్నా భగవంతుడన్నా, సార్ ఇవి నా అభిప్రాయం అండి, దీన్ని మీరు కొట్టేస్తారో తీసేస్తారో తప్పనుకుంటారో ఏమైనా ఇబ్బందిరా, వాదులాటికి రాలా, నాకు అవగాహన కలిగింది మీతో షేర్ చేసుకుందానికి పిలిచాను. దయచేసి నేను ఐఆమ్ ఎక్స్పీరియన్సింగ్, ఐఆమ్ ఎంజాయింగ్, ఐఆమ్ ఎంజాయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్, ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్. హేమాద్రి పంత్ చేసింది అదే, కాన్స్టెంట్లీ రిమెంబరింగ్ ది వర్డ్స్ ఆఫ్ ది సాయి, కాన్స్టెంట్లీ రిమెంబరింగ్ ది లీలాస్ ఆఫ్ ది సాయి, కాన్స్టెంట్లీ రిమెంబరింగ్ ది సర్వాంతర్యామిత్వ ఆఫ్ ది సాయి. సో ఈ ఫ్యాన్ తిరుగుతుందండి, లేదు ఇది తిరగాలంటే ఏం చేయాలండి, స్విచ్ వేయాలి. స్విచ్ వేస్తే ఏమవుతుందండి, ఏమొస్తుంది, కరెంటు వస్తుంది. కరెంటు వచ్చినప్పుడు అదేమవుతుందండి, గ్యారంటీయా లేదా? కరెంటును చూడగలవా నువ్వు? బాబాను కూడా చూడలేవు. చూడబడే వస్తువు కాదండి, ఫీల్ అయ్యే వస్తువు. సో ఇప్పుడు కరెంటు ఎట్లా ఉంది చూస్తామంటే ఏమవుతుంది, ప్రాణాలు పోతాయి. అనుభవించడమే ప్రకృతి ద్వారా నువ్వు వచ్చేదంతా నువ్వు అనుభవించడమే. మన సాయి బాబా మూడున్నర మూరల స్థూల ఇంద్రియాల గూడు మాత్రమేనా? ఇంద్రియాలు కళ్ళు ముక్కు నోరు చెవులు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిలో శక్తి ఎక్కడ ఉన్నప్పుడు చనిపోయినటువంటి శవం ఉంటుంది అనుకోండి, నువ్వు చెయ్యెత్తు ఎత్తు లేస్తుందా, కాలెత్తు లేస్తుందా? ఏ జీవం లేదు, ఇంకా శివం లేదు, ఇంకా ప్రాణం, ప్రాణం లేదు, అన్ని కరెక్టే, అన్ని కరెక్టే, ప్రాణం లేదు. అదే ఇప్పుడు చదివింది సాయిబాబా ఎవరు, స్థూల ఇంద్రియాల గూడు మాత్రమేనా? ప్రాణాలను నడిపించే ఆత్మ చైతన్య బ్రహ్మ వస్తువు పేరు సాయి. ఎక్కడున్నాడు ఆయన? తల వెంట్రుకు నుండి కాలిగోరు దాకా ఉన్నాడు ఆయన. ఉన్నాడు అనేదానికి నిదర్శనం ఏంది, నేను బతికి ఉండడమే. ఏంది నేను బతికి ఉండడమే. ఎక్కడ ఉన్నాడు ఆయన? సో ఇవన్నీ పనిచేస్తున్నాయి. అవును, కాదుగోరు పెరుగుతూ ఉందా? ఎట్లా పెరుగుతుందండి? వెంట్రుకలు పెరుగుతూ ఉన్నాయా? ఎట్లా పెరుగుతున్నాయండి, ఎట్లా పెరుగుతున్నాయి? బికాజ్ ఆఫ్ ఏ పేరు లేనటువంటి ఆయనకి మనం అందరం కలిసి పెట్టుకున్నటువంటి పేరే శ్రీ సాయి. దానికి నేను చెప్పాడు, నాకు రూపం లేదు, ఆకారం లేదు, ఎప్పుడైనా ఎక్కడైనా ఎట్లా అయినా ప్రకటమవుతా. దీనికి లీలలు ఇన్నున్నాయి, దీనికి లీలలు ఇన్నున్నాయి. ఎవరు బాబా, ఎక్కడున్నాడు? హృదయంలో ఉన్నాను చెప్పాడు. ఈ హృదయంలో నుండి మెయిన్ దాంట్లో నుండి ఎట్లా కరెంటు మొత్తం వెదజల్లు పడుతూ ఉంటుందో వెళ్తూ ఉంటుందో, ఇక్కడ ఉండి మొత్తం చర్యని మన ప్రతి ఒక్క కదలికకి కారణభూతుడెవడు? భగవంతుడు. దానికి నువ్వు సాయి అని పేరు పెట్టుకుంటావు, రాముడని పేరు పెట్టుకుంటావు, కృష్ణుడని పేరు పెట్టుకుంటావు, జగన్మాతని పేరు పెట్టుకుంటావు, నీ ఇష్టం. ఆ పేర్లతో గొడవ ఎందుకండి? ఈ దరిద్రం ఎన్నో పేర్లతో గొడవ అయిపోయింది. రాముడని కృష్ణుడని ఉరడమ్మబడ, భగవంతుడు రాముడు కాదు కృష్ణుడు కాదు. దానికనే వీళ్ళందరూ నీ పేరేందయ్య అని అడిగారు, వీళ్ళందరూ నన్ను సాయిబాబా అంటారు అన్నాడే గాని నా పేరు సాయిబాబా అని చెప్పి. వెరీ క్లియర్ అండి, కొంచెం అవగాహన చేసుకోవాలి. సరే నీ పేరేందయ్య అని అన్నారు, సాయిబాబా అని అన్నారు. మరి నీకెన్ని ఏళ్ళు అంట? లక్షల సంవత్సరాలు. లక్షల సంవత్సరాలు ఏందండి? ఎవరైనా మీరెక్కడున్నా ఏం చేస్తున్నా మీ చర్యలన్నీ నాకు ఎల్లప్పుడూ తెలుస్తూనే ఉంటాయని సదా గుర్తుంచుకోండి. ఇలా తెలియజేసిన నేను సర్వ అంతర్యామిగా అందరి హృదయాలలో ఉండేవాణ్ణి, అంతటా చరించేవాణ్ణి. ఇలా నేను మీ అందరికీ స్వామిని, ఇంద్రియ చాలకుడను నేనే, జగన్మాతను నేనే, త్రిగుణాల స్వామ్యావస్థను నేనే. నేను లేందే నువ్వు లేవు, నేను లేక బాబా లేడు, బాబా లేక నేను లేవు, మేమిద్దరం లేకుంటే ఈ ప్రపంచమే లేదు అయిపోయింది.
ఒక చిన్న పాటలో ఇంత ఆధ్యాత్మిక సత్యాన్ని మన పెద్దలు జోడించేశారు. గాలి పిలుస్తున్నారా? మీరు పిలుస్తున్నారా? లోపల జరుగుతూ ఉంది ప్రక్రియ. ఆ ప్రక్రియ జరిపేవాడు ఎవడు? ఇంత చిన్నదాని ప్రాబ్లం. అసలు భగవంతుడు అంటే ఆనందం సార్, దాన్ని మనం ప్రాబ్లం చేసుకుంటున్నాం, అదే నా బాధ అంతా. దాన్ని ప్రాబ్లమేటిక్ చేసుకుంటున్నా. భగవంతుడు అంటే ఆనందం, భగవంతుడు అంటే జీవన మార్గం, భగవంతుడు అంటే సంతోషం, భగవంతుడు అంటే కైవల్యం. అంతే. ఇప్పుడు మీకై మీరు గాలి పీల్చుకుంటేనే సర్వైవల్ అవుతారు, లేదంటే ఎవ్వరూ సర్వైవల్ కారు అని భగవంతుడు ఒక రూల్ చేశాడు అనుకో, మనం ఏం చేస్తామండి? ఏం చేస్తాం? మీకై మీరు పీలుస్తూ ఉంటేనే బతుకుతారు అని వస్తే మనం ఏం చేస్తాం? ఇదే పని. ఇంకా ఏం పని? గాలి పీల్చడం, వదలడం. నేను లేమన్నా లేను. ఎందువల్ల? అమ్మో, ఇది పీల్చడం మర్చిపోతే ఏమైపోతాం? చచ్చిపోతాం. మరి 365 రోజులు ఆ పని ఆయన చేస్తున్నాడే. బతికినంతకాలం 56 ఏళ్ళు అయితే 56 ఏళ్ళు నాకు ఆయన సహాయాన్ని అందిస్తూ ఉన్నాడే. మరి ఆయనకు ఒక్కసారన్నా కృతజ్ఞత తెలిపావా? ఒక్కసారన్నా ఇప్పుడు మనం పిల్లల్ని కాన్వెంట్కి తీసుకోబోతాం, వాటర్ బాటిల్ అవన్నీ పెట్టి తీసుకెళ్తారు. ఒకవేళ వాటర్ బాటిల్ మర్చిపోయి వెళ్ళామనుకోండి, పక్కనోళ్ళు మన అమ్మాయికి తాగిస్తాం, ఎక్కువలు వస్తాయి. ఏం చేస్తాం? పక్కనోళ్ళు ఎవరైనా ఇదే విధంగా తల్లులు ఉంటే వాళ్ళు ఏమిస్తారు? నీకు వాటర్ ఇస్తారు. వాటర్ మన బిడ్డకి తాగిచ్చిన తర్వాత ఆ బాటిల్ ఇస్తూ నువ్వేం చెప్తావు? మరి నీవు నీళ్లు తాగేటప్పుడంతా భగవంతుడికి థ్యాంక్స్ చెప్పావా? ఒక్క 4 గొక్కలు నీ కొడుకో నీ కూతురుకో ఇస్తేనే థ్యాంక్స్ చెప్పావే. 70 ఏళ్ళు నీకు నిర్విరామంగా నీటిని అందిస్తున్నాడే, ఆయనకి ఎప్పుడైనా థ్యాంక్స్ పడేసావా? ఆయన కోరుకున్నది అది సార్. 13వ అధ్యాయం, 2 కాళ్ళు 2 చేతులు 1 తల, అనన్యమైనటువంటి శ్రద్ధ విశ్వాసం, ఇవి చాలు, ఇంకా వేరే ఏమీ అవసరం లేదు. కానీ కృతజ్ఞత మాత్రం తప్పక కలిగి ఉండాలి. నంద సద్గురు సైనాథ మహారాజ్ కీ జై. దేవుని పంచారతి కరు బాబాం సియారతి, సాయి సియారతి కరు బాబాం సియారతి. ఉఠా ఉఠా హో బాంధవ ఓ వాళు హర మాధవ, సాయి ర మాధవ ఓ వాళు హర మాధవ. కరుణియా స్థిర మన బహు గంభీర హే ధ్యాన, సాయి చే హే ధ్యాన బహు గంభీర హే ధ్యాన. కృష్ణరాధ దత్త సాయి గడు చిత్త తుజే పాయి, చిత్త బాబా సాయి గడు చిత్త తుజే పాయి. ఆరతి సాయి బాబా సౌఖ్య దాతార జీవా, చరణారజతాలి ద్యావధాసావిసావ భక్తావిసావ హారతి సాయి బాబా. గాలునియానంగ సస్వరూపిరహేరంగ మోక్ష జనదావి నిజ డోళా శ్రీరంగ డోళా శ్రీరంగ ఆరతి సాయి బాబా. జయ మణి జయ సభావ దయ తైసానుభావ రావిసి దయగాన ఐసి తుజీ మావ తుజీ మావ ఆరతి సాయి బాబా. తుమచే నమ జాత హరి సంస్కృతి వ్యాధ అగాధ తవ కరణి మార్గ గవిసియనాద ఆరతి సాయి బాబా.
కలియుగి అవతార సద్గుణ పర బ్రహ్మాచార అవతీర్ణ జాలాసే స్వామి దత్తాదిగంబర హారతి సాయి బాబా ఆఠ దివస గురువారి భక్త కరి దివారి ప్రభు పద పహవాయ భవ భయ నివారి భయ నివారి హారతి సాయి బాబా మాధ దివస గురువారి సర్వచరణారజ సేవ మాగణేతియాక తుమ్మా దేవాది దేవ దేవాది దేవ హారతి సాయి బాబా ఇచ్చిక దిన చాతక నిర్మల తోయా నిజ సూక పాజవే మాధవాయ శంభర ఆపోలే బాక ఆపోలే బాక హారతి సాయి బాబా సప్తగతారగీర చరణ రజతాలి దేవత సావిసావ భక్త విసావ హారతి సాయి బాబా జయ దేవ జయ దేవ దత్త అవధూత ఓ సాయి అవధూత జోడుని కరతవ చరణి దేవితో మాదా జయ దేవ జయ దేవ అవతర సింధు ఏతా ధర్మ తే గ్లాని నాస్తికా నాహి తూ రామిసిరి భజని గామసి నానా లీలా అసంఖ్య రూపాని హరసి దేవాంచే తూ సంకట నిరజని జయ దేవ జయ దేవ దత్త అవధూత ఓ సాయి అవధూత జోడుని కరతవ చరణి దేవితో మాధా జయ దేవ జయ దేవ యౌవన స్వరూపి ఏక్య దర్శన త్వాదిరలే సంశయ నిరశని అద్వైతాఘాలమిలే గోపీ చంద మంద త్వాంచీ ఉద్ధరిలే మోహిన వంశీ జన్ముని లోకాంతరియలే జయ దేవ జయ దేవ దత్త అవధూత ఓ సాయి అవధూత జోడుని కరతవ చరణి దేవితో మాధా జయ దేవ జయ దేవ జయ దాతత్వ హిందే యవన చాకాహి దావాయాసి జాల పునరపి నరదేహి పాపసి ప్రేమాదే తో హిందూ యవనాహి దావిసి ఆత్మత్వానే వ్యాపక సాయి జయ దేవ జయ దేవ దత్త అవధూత ఓ సాయి అవధూత జోడుని కరతవ చరణి దేవితో మాధా జయ దేవ జయ దేవ దేవా సాయి నాద సత్వగణ హావే పరమాయ మోహిత జన మోచని గణ హావే సత్కృపయా సకలాంచే సంకట నిరసావే దేశిల తరుతృశ కృష్ణానే గావే జయ దేవ దత్త అవధూత ఓ సాయి అవధూత జోడుని కరతవ చరణి దేవితో మాధా జయ దేవ జయ దేవ గురుడు మాజే పండరిపుర సాయి బాబా రామ వార బాబా రామ వార సాయి బాబా రామ వార భగ భవ పుండలికా జాగ పుండలికా జాగ భవ పుండలికా జాగ యాహో యాహో అవగే జాన కరు బాబం శివం దాన సాయి శివం దాన కరు బాబం శివం దాన నడోమణి బాబా సాయి తవ పావ మాజే ఆయి పావ మాజే ఆయి నవ పావ మాజే ఆయి కల్లిల్లలొండన వందిన చరణాడులాని పాయిన రూపాతుదే ప్రేమే అలంగిన ఆనంద పూజిత భవేవ వాళిన మనే నమావ త్వమేవ మాతా పితా త్వమేవ త్వమేవ బంధు సఖ్యా త్వమేవ త్వమేవ విద్యా ధృణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ కయేన వాచా మనసేంద్రియం
బుద్ధాత్మనావా ప్రకృతి స్వభావ కరోణీయస్మై సకల పరస్మై నారాయణాయ సమర్పయామి అచ్యుతం కేశవం నామ నారాయణం కృష్ణదామోదరం వాసుదేవమణి శ్రీధరం మాధవం గోపికా వల్లభం జానకీ నాయకం రామచంద్రం మణి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే